కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్. ఏ విధంగా నేను ఫస్ట్లోనే చెప్పాను ఫార్ములాస్, ఒక మూడు ఫార్ములాస్, ఫస్ట్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ కన్నా మనకి అర్థమవుతే మిగతాది మొత్తం అర్థమవుతుందని చెప్పాను. సో కాబట్టి ఫస్ట్ వన్ చూస్తే ఐఏ అంటే కన్నా ఆర్మేచర్, ఏ అంటే కన్నా ఆర్మేచర్ యొక్క కరెంటు, వి అంటే వోల్టేజ్ అని, అంటే మనం ఇన్పుట్ సప్లై ఇచ్చే వోల్టేజ్, ఇన్పుట్ సైడ్ ఇచ్చే వోల్టేజ్, అండ్ ఈబి అంటే కన్నా బ్యాక్ ఈఎంఎఫ్ అని, ఆర్ఏ అంటే కన్నా ఆర్మేచర్ అంటే ఏది స్టేటర్ కాకుండా రోటర్లో ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ అని. సో కాబట్టి దీని మీద డిపెండ్ అవుతుంది మనకు టార్క్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, టార్క్కి వర్సెస్ ఐఏ, ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే టార్క్ వర్సెస్ ఐఏ. ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు, స్టార్టింగ్లో చెప్పేటప్పుడు మనకు ఒక ప్యాటర్న్ చెప్పాను, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వల్ల కరెంట్ వస్తుంది, కరెంటు వల్ల ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ వల్ల టార్క్ వస్తుంది, ఫోర్స్ వల్ల టార్క్ వస్తుంది, టార్క్ మీద డిపెండ్ అయ్యేది స్పీడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని తగ్గట్టే మొత్తం ఈ కంటెంట్ని నేను ఒక్కోదానికి రిలేషన్ చెప్పి చెప్తాను ఫ్రెండ్స్, ఒక్కోటి. సో కాబట్టి ఫస్ట్ వన్ ఏంది, నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే టార్క్, ఆర్మేచర్ టార్క్ వర్సెస్ కరెంట్. నేను ఇప్పుడు ఈ ప్యాటర్న్ చెక్ చేసుకోండి, టార్క్ ఉంది అంటే నాకు ఫస్ట్ టార్క్ కాబట్టి టార్క్ వర్సెస్ కరెంట్ ఈ రెండింటికి చెప్పాలి. సో కాబట్టి నేనేం చెప్పాను, కరెంటు వల్ల ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ వల్ల టార్క్. అంటే ఏంటంటే దీని మీనింగ్, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. అంటే ఆర్మేచర్ యొక్క టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. స్టార్టింగ్లో ఎప్పుడైనా కానీ ఏ మోటార్కైనా కానీ స్టార్టింగ్లో హై కరెంట్స్ ఫ్లో అవుతాయి, అంటే ఇది ఇన్పుట్ వోల్టేజ్ కంటే హై కరెంట్స్ని మోటార్ స్టార్టింగ్లో డ్రాగ్ చేస్తుంది, అంటే వెంటనే తీసుకుంటుంది. సో కాబట్టి ఆ టైంలో ఏంటంటే టీఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే టార్క్ టీ అనేది ఇక్కడ రాశాను, ఐఏ అనేది ఇక్కడ రాశాను. స్టార్టింగ్లో హై కరెంట్స్ తీసుకుంటుంది మోటార్, ఎందుకంటే అది ఇండక్టివ్ లోడ్ కాబట్టి. ఐఏ స్క్వేర్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే టార్క్ ఒక వంతు ఉంటే స్టార్టింగ్ టైంలో కరెంట్ అనేది హై కరెంట్స్ తీసుకుంటుంది కాబట్టి స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అని రాశాను స్టార్టింగ్లో. మళ్ళీ వెళ్తూ అంటే ఏంటంటే వితిన్ కొన్ని సెకండ్స్ తర్వాత కరెంట్ అనేది ఏంది తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్లో మాత్రమే హై కరెంట్స్ ఉంటుంది కాబట్టి టార్క్ కూడా అప్పుడేముంటుంది, హై టార్క్ వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ కరెంట్ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఏంటంటే టీఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. దీని మీనింగ్ ఏంటంటే టార్క్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటంటే టార్క్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో, కరెంట్ ఎంత ఇంక్రీజ్ అవుతే టార్క్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ తగ్గింది అప్పుడు ఏమవుతుంది, కరెంట్ కూడా తగ్గుతుంది. యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే కరెంట్ తగ్గింది అనుకోండి దాని యొక్క ఫ్లక్స్ తగ్గుతుంది, దాని యొక్క ఫ్లక్స్ తగ్గింది అనుకోండి దాని యొక్క టార్క్ కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి సింపుల్ చెప్పాలంటే అందుకే చూడండి, ఇది టార్క్ అనేది యాక్చువల్గా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి మోటార్ కన్నా స్టార్ట్ అయింది అనుకోండి, దాని తర్వాత గ్రాడ్యువల్గా చూడండి ఈ స్టెప్కి పెరిగింది, అంటే ఈ లెవెల్కి పెరిగింది. ఈ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్లో ఒకటి అయితే, అంటే ఈ లెవెల్కి ఒకటి ఉంటే దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ లెవెల్కి మళ్ళీ ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత ఈ లెవెల్కి చూడండి, మళ్ళీ ఈ లెవెల్కి చూడండి, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఈ పాయింట్ గ్రాడ్యువల్గా మీరు చూస్తే ఈ పాయింట్స్ కన్నా ఈ గ్రాఫ్ కన్నా చూస్తే కనుక టార్క్ పెరుగుతుందంటే, అంటే కరెంట్ వాల్యూ పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అనుకుంటే 1, 2, 3 ఇలా వాల్యూస్, 4, 5, 6 ఇలా వేసుకుంటే వెళ్తుంటే ఈ వాల్యూ పెరుగుతుంటే ఈ వాల్యూ కూడా పెరుగుతూ, అంటే గ్రాడ్యువల్గా పారాబోలిక్ షేప్లో ఇంక్రిమెంట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా టార్క్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్లో ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుండాలి, ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫై అంటే ఫ్లక్స్. అంటే ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబి అంటే ఈబి ఎంత ఎక్కువ ఉంటే స్పీడ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫై. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రో మీరు వోల్టేజ్ వల్ల కరెంటు, కరెంటు వల్ల ఫ్లక్స్, ఫ్లక్స్ వల్ల టార్క్ అండ్ టార్క్ వల్ల స్పీడ్ అన్నారు కదా. నేను చెప్పేటప్పుడు వీడియోని కావాలంటే కొద్దిగా ముందుకు వెళ్ళి చూసుకోండి. నేనేం చెప్పింటానంటే టార్క్ ఈజ్ డిపెండ్ అప్ ఆన్ ద స్పీడ్ అని చెప్పాను, అంటే టార్క్కి స్పీడ్కి డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను, ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పలేదు. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫార్ములా యొక్క మీనింగ్ ఏంటంటే, అంటే ఈ ఫార్ములా దీని మీనింగ్ ఏంటంటే స్పీడ్ పెరిగితే ఫ్లక్స్ తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే ఫ్లక్స్ పెరుగుతుంది అని మీనింగ్. అంటే మీరు ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేలా మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉంది, నేను ఒక ట్రైన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే
నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను, స్టార్టింగ్లో ఏ మోటార్ అయినా హై కరెంట్స్ని డ్రాగ్ చేస్తుందని చెప్పాను. సో కాబట్టి అప్పుడు స్పీడ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ వెంటనే స్టార్ట్ చేస్తానే సర్రనే మూవ్ అవ్వదు. సో స్లోగా మూవ్ అవుతుంది, స్లోగా మూవ్ అవుతూ స్పీడ్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంది, స్టార్టింగ్లో హై కరెంట్స్ ఉన్నాయి అంటే హై ఫ్లక్స్ ఉంది, అంటే హై ఫ్లక్స్ అని రాస్తాను, హై ఫ్లక్స్ ఉంది. బట్ కానీ స్పీడ్ ఎంత ఉంది, లో స్పీడ్ ఉంది. సో కాబట్టి ఎన్ని స్పీడ్ తక్కువ, స్పీడ్ అనేది తక్కువ ఉంది ఆ టైంలో, బట్ కానీ ఫ్లక్స్ వచ్చేసి హై ఉంది స్టార్టింగ్లో, ఎందుకంటే హై కరెంట్స్ ఫ్లో అయ్యాయి కాబట్టి, అందుకే హై స్పీడ్ టైమ్స్ అని రాశాను. బట్ కానీ ఒకనొక టైం వరకు అదేమవుతుందంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ట్రైన్ ఎప్పుడైనా కానీ చూస్తే కదా స్లోగా ఇంక్రిమెంట్ అవుతూ స్పీడ్కి వెళ్ళిపోతుంది. సేమ్ అదే విధంగా దానికి సాచురేషన్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి అని సమ్ సాచురేషన్ పాయింట్స్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, ఒకనొక సాచురేషన్ పాయింట్ వరకు ఐఏ స్క్వేర్ టైమ్స్ వరకు కరెంట్ ఇంక్రీజ్ అవుతే, దాని తర్వాత ఒకనొకటి సాచురేషన్ పాయింట్ దాటిపోయిన తర్వాత ఐఏ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే, ఫ్లక్స్ ఒకనొక టైం వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, అప్పుడు స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకే స్లోగా ఇంక్రిమెంట్ అవుతూ స్పీడ్ పెరుగుతుంది. సో కాబట్టి అందుకే నేను ఏం రాశాను, ఎన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 5 కనుక పెరిగితే స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ కనుక పెరిగిందంటే ఆ టైంలో టార్క్ ఉండదు, టార్క్ ఉన్నా కూడా అంత ఎక్కువ ఉండదు, అంటే స్టార్టింగ్లో వచ్చినటువంటి టార్క్ ఉండదు, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫ్లక్స్ ఉండదు. సో కాబట్టి అందుకే కరెంట్ అనేది స్టార్టింగ్లో మాత్రమే హై కరెంట్స్ తీసుకుంటుంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతూ ఉండగా ఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది. బట్ కానీ ఫ్లక్స్ ఇప్పుడు తగ్గిందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కాబట్టి నాకు స్పీడ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఫ్రెండ్స్. దాని తర్వాత మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ ఫార్ములా కన్నా తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది నాకు. ఇటుపక్క ఏది రిలేషను, దీనికి వచ్చేసి టీఏ వర్సెస్ ఐఏ, అదే దీనికి వచ్చేసి ఎన్ వర్సెస్ ఐఏ. సో కాబట్టి దీని మీనింగ్ ఏంది, మీరు ఈ గ్రాఫ్ కానీ చూస్తే గ్రాడ్యువల్గా నేను ఏం చెప్పాను, స్టార్టింగ్లో ఇక్కడ స్టార్టింగ్ అనుకుంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, 1, 2, 3, 4, 5 అని పెట్టాను. నేనేం చెప్పాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కరెంటు ఫ్లక్స్ మీద డిపెండెంట్, ఫ్లక్స్ తగ్గింది, ఇది తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గిందని. అందుకే కాబట్టి చూడండి, స్టార్టింగ్ పాయింట్స్ 1, 2, 3 ఈ స్టార్టింగ్ పాయింట్స్, కాబట్టి స్టార్టింగ్లో స్పీడ్ మెల్లగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. సేమ్ అదే విధంగా యాక్చువల్గా ఏంటంటే ఈ డీసీ సిరీస్ మోటార్లో, ఎందుకంటే కదా ఈ డీసీ సిరీస్ మోటారు, నేను డయాగ్రామ్ మెయిన్ రిప్రజెంటేటెడ్ డయాగ్రామ్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పింటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అనేది నా యొక్క ఆర్మేచర్కి సిరీస్లో కనెక్షన్ అయింది. సో కాబట్టి ఈ యొక్క డీసీ సిరీస్ మోటార్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్లో డేంజరస్ స్పీడ్ తిరుగుతుంది. ఎందుకు, స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింటే చెక్ చేసుకోండి, స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో కాబట్టి కరెంట్గా ఇంక్రిమెంట్ స్టార్టింగ్లో హై కరెంట్స్ ఫ్లో అవుతుంది కాబట్టి హై ఫ్లక్స్ వస్తుంది, కాబట్టి హై ఫ్లక్స్ వచ్చినప్పుడు టార్క్లో కూడా ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. సో కాబట్టి స్పీడ్ కూడా ఏమవుతుందంటే డేంజరస్ స్పీడ్తో తిరుగుతుంది, అందుకే డీసీ సిరీస్ మోటార్ని డేంజరస్ స్పీడ్ తిరుగుతుంది. కాబట్టి దాన్ని లోడ్తోనే ఆపరేట్ ఖచ్చితంగా చేయాలి. ఆ లోడ్తో కనుక ఆపరేట్ చేయకపోతే మనకేమవుతుందంటే వెంటనే ఆ యొక్క మోటార్ కాలిపోతుంది డేంజరస్ స్పీడ్తో. సో కాబట్టి ఈ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతుంది, అంటే ఒకనొక టైంలో హై స్పీడ్స్ ఉంటే దాని తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అంటే చెప్పాను అది కూడా, కరెంట్ గ్రాడ్యువల్గా స్టార్టింగ్లో మాత్రమే హై స్క్వేర్ అనేది ఉంటుంది, దాని తర్వాత కరెంట్లు తగ్గిపోతాయి. సో కాబట్టి దానికి తగ్గట్టు స్పీడ్ కూడా తగ్గిపోతుంది, స్టార్టింగ్లో హై స్పీడ్స్ వస్తాయి దాని తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ గ్రాఫ్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే టార్క్ వర్సెస్ స్పీడ్. నేనేం చెప్పాను, టార్క్ వర్సెస్ స్పీడ్ కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా, ఇది కూడా ఏంటంటే పారాబోలిక్ షేప్లోనే, కాకపోతే ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది ఇది కూడా. ఎందుకు, టార్క్ ఎక్కువ స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను, స్టార్టింగ్లో హై కరెంట్స్ ఫ్లో అవుతాయి, హై కరెంట్స్ వల్ల టార్కు, హై కరెంట్స్ ఫ్లో అయితే ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, ఫ్లక్స్ వల్లనే టార్క్ అంటే హై ఫ్లక్స్ ఉందంటే హై టార్క్ ఉంటుంది. హై టార్క్ అంటే ఏంది, ట్విస్టింగ్ ఫోర్స్ హై ఉంటుంది. బట్ కానీ స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఏ విధంగా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ ది మోటర్. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేనేం చెప్పాను, టార్క్ కరెంట్ పెరిగితే ఫ్లక్స్ పెరుగుతుంది, దాని తర్వాత టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాను. సో కాబట్టి ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ప్రకారంగా టార్క్ పెరుగుతుంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ తగ్గిపోతుంది. టార్క్ అంటే ఏంటంటే ట్విస్టింగ్ ఫోర్స్ అని చెప్పాను. సో కాబట్టి ట్విస్టింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ యొక్క రోటార్లో ఉన్నటువంటి ఆర్మేచర్ని కూడా తిప్పుతూ ఉంటుంది. సో కాబట్టి షాఫ్ట్ని తిప్పుతుంది. టార్క్ అనేది స్పీడ్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతానంటే, సో కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా స్టార్టింగ్ పొజిషన్ ఇది అనుకుంటే ఇంక టీఏని ఇంక్రీజ్ చేస్తంటే ఈ యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. చూడ చెక్ చేసుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3.
సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు కన్నా మీరు ఇక్కడ చెక్ చేస్తే కన్నా ఇది సెకండ్ పాయింట్. కాబట్టి సెకండ్ పాయింట్లో అంటే టార్క్ తక్కువ, ఇక్కడ చూస్తే కన్నా మీరు దీని మీనింగ్ ఏంటంటే టార్క్ టూ పాయింట్స్ ఉంది, అంటే టార్క్ టూ పాయింట్స్ ఉంటే టీ అనేది టూ పాయింట్స్ ఉంటే బట్ కానీ స్పీడ్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిఫ్త్ పాయింట్ ఫోర్ త్రీ టూ అండ్ ఇది వన్ అనుకుంటే ఇదేమో జీరో అనుకుంటే సెకండ్ పాయింట్ దగ్గర టార్క్ అంటే టార్క్ సెకండ్ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తే స్పీడ్ ఆఫ్ ది మోటర్ ఎక్కడుంది ఫిఫ్త్ పాయింట్లో ఉంది, అంటే స్పీడ్ అనేది ఎక్కడుంది ఐ మీన్ ఎన్ స్పీడ్ అనేది ఫిఫ్త్ పాయింట్లో ఉంది. దాని తర్వాత థర్డ్ పాయింట్ ఇక్కడ చూద్దాం, థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్కడుంది థర్డ్ పాయింట్ అంటే ఇక్కడ త్రీ పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ త్రీ అంటే ఎగ్జాక్ట్గా స్పీడు టార్క్ త్రీ ఉంది స్పీడ్ త్రీ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫోర్త్ పాయింట్ దగ్గర అంటే టార్క్ అనేది ఫోర్త్ పాయింట్ దగ్గర చూస్తే టార్క్ అనేది ఫోర్త్ పాయింట్ దగ్గర చూస్తే స్పీడ్ ఆఫ్ ది మోటార్ సెకండ్ పాయింట్ దగ్గర ఉంది. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే టార్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోతుంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఏమవుతుంది నాకు తగ్గుతూ వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ దగ్గర చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ పాయింట్ దగ్గర చూస్తే అంటే టార్క్ అనేది ఫిఫ్త్ పాయింట్ దగ్గర చూస్తే ఇదేమో టార్క్ వాల్యూస్ ఇదేమో టార్క్ వాల్యూస్ అవుతే ఇదేమో స్పీడ్ వాల్యూస్. సో కాబట్టి అంటే ఎన్ వాల్యూస్ ఫిఫ్త్ పాయింట్ దగ్గర టార్క్ అనేది ఈ విధంగా ఉంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఎక్కడ ఉంది సెకండ్ పాయింట్ దగ్గర ఉంది, ఐ మీన్ సెకండ్ కానీ వన్ ఫస్ట్ పాయింట్ దగ్గర అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్. దీనికి వచ్చేసి మనం ఏం చెప్తాము వేటి మధ్య ఎన్ వర్సెస్ టీఏ. సో కాబట్టి ఇది దీనికేమో ఇది చెప్తాము, దీనికేమో వచ్చేసి ఎన్ వర్సెస్ ఐఏ, దీనికి వచ్చేసి టీఏ వర్సెస్ ఐఏ. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి సిరీస్ మోటార్. కాబట్టి ఇది ఫ్రెండ్స్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. మన సబ్స్క్రైబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ డీసీ షంట్ మోటార్ గురించి కావాలి అంటే కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ గురించి కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. సో కాబట్టి తన కోసం ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.